good morning. Hi Andy, andaru ela unnaru? This is Kalyani Bappa and welcome to my channel America lo okati. Ippudu vachesi morning 4 day 3 in Puerto Rico. Ela chala chala plans unnai travel cheyalani kosam. Anduke and koddiga delay aina kuda ivanni miss avutayi. We have to go and catch a ferry anamata malla akkund elta inko island ki elladaniki. So anduke end earlyga start ayinam. So beach ki kabatti beach chairs, beach umbrellas annitto paatu elthunnam. Bayata inka pittalu orutune unnai. అది ఫాగ్ కాదు అది క్లౌడ్స్. ఓ మై గాడ్, అంటే మనం అంత హైట్ మీదకి వచ్చామా లేకపోతే? అదో అక్కడ టిప్ ఆఫ్ ది మౌంటైన్ కనిపిస్తుంది చూడు. మేఘ్వా నుండి సైబాకి వచ్చాము ఇప్పుడు. అండ్ సీరియస్లీ ఎంత ఎండ్ ఉందో తెలుసా? ఓ మై గాడ్, ఘోరంగా ఎండ్ ఉంది. కానీ ఇప్పుడు ఎంత ఇది మార్నింగ్ 8:30, కానీ ఇంత ఎంత ఎండ్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మేము వెళ్ళబోయేది అందులో వెళ్తున్నాము. ఇట్స్ జస్ట్ $4 ఇక్కడ నుండి సైబా నుండి వియాకస్కి జస్ట్ $4 అందులో వెళ్తున్నాము. అండ్ మీరు అక్కడ చూస్తే కార్లు అందులోకి షిప్ అవుతున్నాయి. సో అది కార్గో అన్నమాట. అందులో మనం కార్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ క్రూ మొత్తం వెయిటింగ్ అందులోకి ఎప్పుడు ఎక్కుదామా అని. కానీ మేము ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినప్పుడు ఇంత వల్ల కావచ్చు. సరేలోకి వచ్చేసినాం. లెవెల్స్ ఉంది కింద లెవెల్ మీద లెవెల్. ఓకే, నాట్ బ్యాడ్. టూ లెవెల్స్ ఉన్నాయని, ఫైవ్ లెవెల్ ఇస్ ఫైన్ అంటే మీదది. కిందది లెవెల్లోనైతే ఎంత స్పీడ్ ఉంది. వీడియో ఎట్లా పోస్ట్ చేస్తా చూడండి. అసలు ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ వాటర్ అయితే మొత్తం మీద వచ్చి పడుతున్నాయి. మొత్తం ఎంత తడిచినా బట్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. వ్యూ చేసాం వియాకస్కి రాగానే ఇంకో దేశీ ఫీలింగ్. కోడి పిల్లలు వచ్చేసినాం, లగేజ్ అంతా అన్లోడ్ చేసినాము. ఎంజాయ్ చేస్తున్నా నేను ఇండియా ఫీలింగ్ ని. చెట్లు, కొబ్బరి చెట్లు, ఇత చెట్లు. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఇంటర్నెట్ లేదు, సర్వీస్ లేదు, సిగ్నల్ రావట్లేదు. సో మేబీ లోపలికి వెళ్తే వస్తుందేమో, బట్ ఇప్పుడైతే ఇక్కడ సిగ్నల్ రావట్లేదు. మా కార్ రెంటల్లో వచ్చారు ఇప్పుడు. ఇందులో ఎక్కేసి మేము కార్ రెంటల్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి మేము రిజర్వ్ చేసుకున్న కార్ తీసుకొని హోటల్కి వెళ్తాం అనుకుంటా. ఇక్కడ అస్సలు సిగ్నల్ లేదు. మా అందరిది టీ మొబైల్ సర్వీస్, ఎవరికి సిగ్నల్ లేదు. ఇక్కడ ఉండదంట కూడా టీ మొబైల్స్. సో ఈ 2 డేస్ మాకు అడ్వెంచర్ ఉండబోతుంది వితౌట్ గూగుల్ మ్యాప్స్. ఈ ఫిజికల్ మ్యాప్స్ తీసుకున్నాము, ఒక్కొక్క కాపీ అట్లా తీసుకున్నాము. తీసుకొని ఇది ఇలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి అడ్వెంచర్. అండ్ నార్మల్గా ఇంటర్నెట్ లేకుండా అసలు ఇక్కడ చాలా కష్టం. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఇది బాగా కష్టమైపోయింది. బట్ చూద్దాం ఎట్లా అవబోతుందో. యాక్చువల్గా హోటల్ దొరకలేదు. ఐ మీన్ వాళ్ళ క్లీనింగ్ అదంతా ఫ్రీ పడుతుందంట. లైక్ ఈ రెస్టారెంట్కి వచ్చాం ఇప్పుడు. చూడు ఎంట్రీలోనే ఐ లవ్ వియాకస్. అండ్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంది. లైవ్ మ్యూజిక్ బాగుంది రెస్టారెంట్.
ఆఫ్టర్ లంచ్ కీస్ తీసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాము. April 29th మా యానివర్సరీ, మాకు ఇంకా April 28th ఆఫ్టర్నూనే, బట్ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది April 29th మిడ్ నైట్, అందుకే విషెస్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ పర్సనల్లీ నాకు మ్యారేజ్ డేకి కేక్ కటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఫస్ట్ మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి కేక్ తీసుకున్నాము, ఆ తర్వాత బయటకు వచ్చాము. అండ్ వేలో మాకు అన్ని ఈ కలర్ కలర్ హౌసెస్ అన్నీ కనిపించాయి. అండ్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కూడా కనిపించింది. ఇది హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ అంట. అండ్ ఇక్కడ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, సో పక్క ఐస్ క్రీమ్ కావాల్సిందే అనేసి వెళ్ళి అక్కడ టేస్ట్ చేసాము. అండ్ ఐస్ క్రీమ్ పార్లర్ చాలా బాగుంది, అండ్ ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ స్టాప్ మేము ఇప్పుడు రెడ్ బీచ్, రెడ్ సాండ్ బీచ్కి వెళ్తున్నాము. దీన్ని స్పానిష్లో ప్లాయా కరాకస్ అని అంటారు. సో ఇది బేసికల్గా మిలిటరీ జోన్. ఇది శాండ్ అంతా రెడ్ కలర్ లో ఉంటుందని మాకు చెప్పారు. ఆ రెడ్ బీచ్ తర్వాత ఫాలోడ్ బై బ్లూ బీచ్ కి వెళ్తున్నాము. మ్యూజిక్ 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 ఎవ్రీవేర్. యాక్చువల్గా మేము ముందు ఇది అనుకున్నాము, ఇది బుక్ చేసుకున్నామని స్కూటర్ ప్లేస్లో, కానీ బేబీ ఉంది కదా సో నాట్ సేఫ్ అని చెప్పారు, సో అందుకనే మేము అది క్యాన్సిల్ చేసుకున్నాం. బట్ వీఆర్ హియర్. రెడ్ సాండ్ బీచ్ అంటే ఆ నేమ్ చూసి మేము అక్కడ రెడ్ కలర్లో ఉంటుంది అనుకున్నాం శాండ్, బట్ అలా లేదు, నార్మల్ కలర్లోనే ఉంది. బట్ స్టిల్ ఆ బీచ్ మమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయలేదు, చాలా 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 బాగుంది. అండ్ లైక్ ఎవ్రీ బీచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యునిక్ ఫీల్ అండ్ వీ ఆల్ ఫెల్ట్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ వీ వెంట్ టు బ్లూ సాండ్ బీచ్ అండ్ మేబీ ఆ సీ కలర్ వల్లేనేమో దానికి ఆ నేమ్ వచ్చింది బ్లూ సాండ్ బీచ్ అని. దట్ ఈస్ ద డీపెస్ట్ బ్లూ సీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అండ్ ఈవెన్ కార్తీక్ అండ్ విషు ఆల్సో ఫెల్ట్ ద సేమ్. చాలా చాలా బాగుంది బీచ్, రెండు బీచెస్ నాకైతే చాలా చాలా నచ్చాయి. మాకు ఏవేవో కనిపిస్తున్నాయి, లిటరల్లీ ఒక స్టోన్ మీద చెట్టు మలిచింది. నేను ఇంటికి తీసుకుపోతున్నా యాజ్ ఎ మెమరీ. నెక్స్ట్ మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము, అది బయోలూమినస్ బే, బయో బే. ఈ ప్లేస్ వచ్చేసి ఇందులో వాటర్లో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, లైక్ సమ్ కైండ్ ఆఫ్ మస్కిటోస్. అవి ఏంటంటే వాటిని మనం డిస్టర్బ్ చేస్తే, లైక్ అందులో మనం బోట్లో వెళ్తున్నా లేకపోతే అందులో ఈవెన్ చేపలు కదిలినా కూడా అలా వాటికి డిస్టర్బ్ అయితే అవి సమ్ కైండ్ ఆఫ్ లైట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అది ఓన్లీ హ్యూమన్ ఐస్తో మాత్రమే చూడగలుగుతాం అండ్ డే టైంలో కనిపించదు, ఓన్లీ నైట్ టైం కంప్లీట్ డార్క్ టైంలోనే కనిపిస్తుందంట. సో అది దానికోసం మనం వెళ్తున్నాము. అండ్ కంప్లీట్ అరౌండ్ ద వరల్డ్ 7 or 8 బయోబేస్ ఉన్నాయంట, బట్ వియాకస్లో ఉన్న బయోబే అనేది వరల్డ్స్ బెస్ట్ బయోబే అండ్ దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చిందంట. సో మేము నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాం. పోర్టోరికోని అయితే నాకు కంప్లీట్లీ ఇండియానే గుర్తు చేస్తుంది, ఇక్కడ ఇల్లులు కానీ చెట్లు కానీ అన్నీ. ఈవెన్ నాకు అక్కడ పత్తి చెట్లు కూడా కనిపించినాయి, నేను పత్తి కూడా దిగి కార్ ఆపి సైడ్ కాపి దిగి మరీ నేను పత్తి తెంపాను. అండ్ దాంతోపాటు రేగిపళ్ళ చెట్టు అది కూడా ఉంది. రేగిపళ్ళు అంటే చిన్న చిన్నవి మన పల్లెటూరులో కనిపిస్తాయి కదా, నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను ఆ టైప్ అన్నమాట. అక్కడ చూస్తే అవన్నీ పత్తి చెట్లే, అన్నీ ఉన్నాయి పత్తి చెట్లు. సో మేము ఇప్పుడు బయోవే దగ్గరికి వెళ్తున్నాము, ఒక స్పాట్ నుండి మమ్మల్ని వ్యాన్లో తీసుకొని వెళ్తున్నారు ఒక స్పాట్కి, అక్కడ బోట్లో తీసుకెళ్తారంట.
left here, over here, one over here. We could two options unnai. Like okatemo kayaking ala vaalle kayaking chestunte eltaru, inkokate endante electronic boat, aa boat lo eltaru. So memo baby undi kabatti nen prefer cheyaledu kayaking, mem aa boat lo eltunnamu. So aa boat kadilina koddi aa lopala unde aa insects kadultayanta. Ippudu akkada choopichina aa insects image annamata. So dani gurinchi inka clear information velthunte cheptanu cheppadu. So let's go. Already kayaking kelthunnaru. Yep. Jagratha. Yeah. Hello guys, welcome. How you doing? Yeah, good. How are you? Welcome. మా బయో బే ట్రిప్ అయిపోయింది. సైంటిఫిక్ గా యాక్చువల్ గా అది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. నా మైండ్ లో జస్ట్ లైక్ వాట్ అని లైక్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్ అనమాట. లైక్ ఆ వాటర్ లో మేము చేయి పెడితే వాళ్ళు చెప్పారు ఒక గెలాన్ వాటర్ లో ఈ ప్లేస్ లో అనమాట, అక్కడ పర్టికులర్ ప్లేస్ లో గెలాన్ వాటర్ లో లైక్ మిలియన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ మిలియన్స్ లలో ఉంటాయంట. సో ఐ డోంట్ నో, మేబీ అప్పుడు ఇదే జరుగుతుంది, మేబీ కాంపిటీషన్స్ అనుకుంటా ఈ ప్లేస్ లో, వి డోంట్ నో. లైక్ ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఒక గెలాన్ వాటర్ లో మిలియన్స్ ఆఫ్ ఈ ఇన్సెక్ట్స్ ఉంటాయంట. ఎలా అంటే ఆ వాటర్ లోకి మేము చెయ్యి పెడితే ఎలా అంటే సినిమాలలో పవర్ ఇలా తగ్గుతుంది కదా అలా అన్నమాట. లిటరల్లీ వాటర్ అంతా అదేంటి మెరుస్తున్నాయి. అసలు ఎవరైనా చెప్తే ఏంటి పిచ్చానికి అంటారు కావచ్చు వాటర్ మెరియడం ఏంటి అనేసి, కానీ లిటరల్లీ వాటర్ మెరుస్తున్నాయి. కానీ నా ఈ పోర్టోరికో ట్రిప్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ. లైక్ అది ఫోన్తో నాకు తెలియదు, స్పెషల్ కెమెరాలు ఉంటేనే షూట్ అవుద్ది కావచ్చు. మేము ట్రై చేసినాం చాలా, బట్ అసలు అది ఏం కనిపించదు ఇందులో. అది పర్సనల్గా వచ్చి ఫీల్ అవ్వాల్సిన థింగే. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ. లైక్ నా ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ అన్నిట్లలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్. అంటే మనకు తెలియని ఎన్ని ఉన్నాయి అసలు సైంటిఫిక్గా, అసలు ఈ వరల్డ్లో వాటర్లో అండర్ వాటర్ ఇన్ని జరుగుతాయి, ఇన్ని ఉంటాయి అనేది తెలియదు. అసలు మళ్ళీ నార్మల్గానే ఉంది ఆ వాటర్. ఒకవేళ డే టైంలో చూస్తే నార్మల్ వాటర్, డే టైంలో లైట్ పడితే అది నార్మల్ వాటర్, లైట్ ఏం లేకపోతే ఎంత డార్క్గా ఉంటే ఆ చిన్న అదేంటి వాటిని డిస్టర్బ్ చేసిన చిన్న లైక్ అందులో ఎలా ఫిషెస్ కదులుతున్నాయో అవి కూడా నాకు కనిపిస్తున్నాయి. ఇట్లా నేను అది ఓన్లీ కళ్ళతో చూడాల్సింది. నేను ఇట్లా వాటర్లో చేయి పెడితేనే అయితే లైక్ ఐ కెన్ ఫీల్ అవన్నీ టచ్ అవ్వడం, అవన్నీ నేను ఫీల్ అవ్వగలుగుతా అట్లుందన్నమాట. కార్తిక్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాడంట, దట్ ఈస్ ఇన్ పోర్టోరికో. అది అంతా లేదు తన ఎక్స్పెక్టేషన్స్కి, బట్ ఇదైతే తను కూడా చాలా ఎంజాయ్ చేసిండు. నేనైతే టోటల్లీ నేనైతే మెస్పరైజ్ అయిపోయాను అన్నమాట, మైండ్ గ్లోవింగ్. అవన్నీ నేను నార్మల్గా వాటర్ ఇలా అంటే అవి వచ్చి ఇక్కడ ఉంటే అవన్నీ నా హ్యాండ్ మొత్తం మెరుస్తుంది. అండ్ అది ఓన్లీ మన కళ్ళతో మాత్రమే చూడతాం, కెమెరాలో క్యాప్చర్ చేసే అస్సలు కాదు. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనే దానికంటే నేను వండర్ అయ్యాను అన్నమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు ఆ వాటర్లోకి స్విమ్మింగ్ కూడా అలో చేశారంట, బట్ అందులోకి ఎంటర్ అవ్వాలి స్విమ్ చేయాలి అంటే సమ్ పర్టికులర్ కెమికల్స్ యూజ్ చేయాలంట. ఆ కెమికల్స్ వల్ల ఆ మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతున్నాయి అనేసి ఇప్పుడు స్విమ్మింగ్ చేయనివ్వట్లేదు. ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, వెరీ వెరీ గుడ్ మెమొరీ ఫర్ మీ. సారీ అండి, నేను అసలు అది నేను ఫోన్లో కాదు కెమెరాలో కాదు ఎందులోనూ నేను అది క్యాప్చర్ చేయలేను, చూపించలేను, సారీ ఫర్ దాట్. బట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చెప్పాలని నాకు అనిపించింది. సో అది చెప్తున్నాను. అండ్ యా, వీఆర్ డన్ ఫర్ ది డే 3 ఇన్ పోర్టోరికో. ఇట్స్ ఓవర్. లైక్ రేపు మా యానివర్సరీ, నైట్ మాకు కొన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రిప్ ఇట్స్ ఓవర్. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోటల్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవరికలో ఒకటి. థ్యాంక్ యూ.